Raju. Sir. Good. Well played. Thank you, sir. కానీ నీ గేమ్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ అది? ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ తాడుతున్నావు, కానీ సిక్స్ల విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతున్నావు. లోకల్ బౌలర్స్ అయితే పర్లేదు, నేషనల్ బౌలర్ పడ్డాడు అనుకో, లాంగ్ ఆన్లో దొరికేస్తావు. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది సార్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ అది క్రికెట్లో లేగలో కాదో తెలియట్లేదు. రాజు వస్తానా? అర్జున్గా మాట్లాడాలి. వస్తానా తల్లి, వస్తానా? సార్ వెళ్ళి పంపేసేటట్టుంది. నిత్యా వెళ్ళిపో, నీతో మాట్లాడను. ఏమైంది? పిన్ని పెళ్లి చేస్తానంటుంది. ఓయ్, ఇదేనా తమిళ సినిమా అనుకున్నారా? పక్క పక్క నుండి అరుస్తారు, దగ్గర వెళ్ళి మాట్లాడండి. ఏదో గోళ మీరు. ఎవరితో? మా మామయ్యతో. కంగ్రాట్స్, అయితే చేసేసుకో. నువ్వు ఇలాగే కామెడీ చేస్తుండు, నా కిలో పెళ్ళి పిల్లలు కూడా పుడతారు. ఇంకేంటి సూపర్? ఒకటి గవస్కర్ అని ఇంకొకటి రవిశాస్త్రి అని పేర్లు పెట్టాయి. చిప్పో, నిజంగానే నీతో మాట్లాడను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత మాట్లాడు. మానే జోకా? కాదు, నీ చేయలేవు. ఇవ్వు, నీ దగ్గర పెన్ ఉందా? లేదు. కదలకో. జాగ్రత్తగా విను, ఇదొక నది. ఈ వైపు పులి ఉంది, ఈ వైపు మేక ఉంది. ఈ మేకని పులి ఎలా తింటుంది? జంప్ చేసి తింటుంది. జంప్ చేయడానికి కదా మూసినది అనుకుంటున్నావా? నైల్ నది మైల్ వెడల్పు ఉంటుంది. నెక్స్ట్, బోట్ ఏదైనా? పులులు బోట్ లెక్కో? నాకు తెలీదు, నువ్వే చెప్పు. బాగా ఆలోచించు. తెలీదనగా, నువ్వే చెప్పు. అదేంటో ఎలాగో నాకు తెలీదు, కానీ నీ చెయ్యలా ఇంత సేపట్టుకోవటం చాలా బాగుంది. అందుకే నిత్యా, ఐ లవ్ యూ. ఏ కొట్ట 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 కొట్ట, చచ్చిపోతా. రాజు, ఇంతమంది అమ్మాయిలుండగా నీకు నేనే ఎందుకు నచ్చాను? అది నేను ఎక్కువగా అవుట్ అయ్యేది సిక్స్ ట్రై చేసినప్పుడు బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి, ఎందుకంటే నాకు ఆమ్ పవర్ తక్కువ కదా. నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు. నువ్వు మంచి దిట్టంగా ఉంటావు కదా, నిన్ను చేసుకుంటే పుట్టేవాడు కొడితే సిక్సే, కొడితే సిక్సే. అమ్మా సచ్చినోడా, అదేంటి అది? కొట్టినావు కదా, నేను లావం లేదే తల్లి, దిట్టమన్నాను అంతే. ఏం రాబాయ్, కొత్త సినిమాలు ఏమొచ్చినాయి? ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఇంగ్లీష్ సినిమాలు అంటే ఆ టైపా? చిచ్చి, అవి కావు, బ్రూస్లీ సినిమాలు. అవు, ఫైటింగ్ ఉంటుందా? ఉండదా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. మరి ఇదిగో 50 రూపాయలు డిపాజిట్, 10 రూపాయలు రెంట్. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు, ఎవరిని పైసలు ఆడుతున్నావు తెలుసా? ఆయన నా బిజినెస్ లో నీ పెత్తనం ఏంటి? ఇలా అయితే దంతా చేసినట్టే. వ్యాపండి, వాళ్ళతో పెట్టుకుంటే వ్యాపారం సాగదు. వాళ్ళు ఎవరనుకుంటున్నా? భగవాన్ దాస్, కృష్ణదాస్, చరణ్ దాస్, ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు, కరేపాపు మొక్కలు పెంచుకుంటారు. వీళ్ళు మాత్రం మార్కెట్లో దొరికే గంజాయి క్వాలిటీగా లేదని ఇలా సొంతంగా ఇంట్లో పెంచుకుంటారు. నగరంలో పెరుగుతున్న భగవాన్ దాస్ ఆగడాలు. శర్మగారు, కథలు రాసేవనుకో మంచి పేరు వస్తుంది, నా గురించి రాసేవనుకో వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? చూడు మిస్టర్, జర్నలిస్ట్ గా ప్రమాణం చేసిన రోజు నుంచే వృత్తి ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా కత్తి కన్నా కలమే గొప్పది. వాళ్ళకి వార్నింగ్ ఇస్తావురా, అందులోనూ వాళ్ళ యూనియన్ నాయకుడికి? మేమే వాళ్ళ తోలికి వెళ్ళాం, ఎంత ధైర్యం రా నీకు. చెప్పిన తర్వాత కూడా ఆయన కొట్టారా? ఇరగ కొట్టండి. నన్నెవరు కొట్టలేదు, బాత్రూమ్ లో జారి పడ్డాను. అబద్ధం చెప్పకండి, ఈ బాత్రూమ్ దెబ్బలా వాడే కొట్టాడు. భగవాన్ దాస్ తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే, లేకపోతే వాడని చంపేస్తాడు.